నమస్తే వెల్కమ్ టు హెల్త్ అండ్ బయో ఎడ్యుకేషన్ నేను మీ మహేష్ నిట్ల ఈరోజు మందార మొక్కల్ని ఎలా మెయింటైన్ చేయాలి అలాగే ఏదైనా జబ్బులు వస్తే ఏం చేయాలి చూద్దాం ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు దీనికి హెవీ రెయిన్ సిస్టమ్ ఉండవండి సో చూడొచ్చు మీరు ఆకులు చాలా వరకు కూడా ఒకదానికి కాదు నా దగ్గర ఉన్న మందారాలన్నీ కూడా ఆకులు ఎల్లో కలర్లోకి మారిపోయాయి సో ఇలా మారిపోయాయి అంటే అర్థం ఏమిటంటే బాగా సాల్ట్స్ అనేవి బయటికి వెళ్ళిపోయాయి అని చెప్పి ముఖ్యంగా మెగ్నీషియం కాల్షియం లాంటి సాల్ట్స్ బయటికి వెళ్ళిపోతే చాలా కష్టం పూల మొక్కలు లేటెస్ట్గా తెచ్చుకున్నవి వీటికి ఎదిగే దశలో నైట్రోజన్ చాలా అవసరం బట్ ఇప్పుడు అవి వెళ్ళిపోయాయి కాబట్టి పోషక విలువలు ఇవి చూడండి ఎలా పండిపోయాయో సో మెరుగైన యాజమాన్య పద్ధతి ఏమిటంటే ఆకులు అన్నింటినీ మనం ప్రూన్ చేసేసుకోవాలి ఆ పేల్ ఎల్లో కలర్లోకి మారిపోయిన లీవ్స్ అన్నింటినీ కూడా తీసుకోవడం జరిగిందండి బాగా ఎఫెక్ట్ అయింది ఎండిపోవడం చాలా వరకు కూడా ఆల్మోస్ట్ 40% లీవ్స్ కలర్ చేంజ్ అయిపోయి అండ్ పాట్ సైజ్ కూడా చాలా చిన్నది ఇది అది కూడా ఒక కారణం ముందే చెప్పాను కదా ఎప్పుడైనా సరే మొక్కలు తెచ్చిపెట్టుకుంటే చిన్న పార్ట్స్లో రూట్స్ ఓవర్వెల్మింగ్ వచ్చే వరకు కూడా ఉంచుకొని రూట్ డెవలప్ అయిన తర్వాత పెద్ద కంటైనర్లోకి మార్చుకోవాలి సో ఆ ఉద్దేశంతో దీన్ని ఇందులో ఉంచనమాట సో ఇది వెర్మీ కంపోస్ట్ 75% 25% నీమ్ కేక్ తీసుకున్నాను ఎందుకంటే వర్షాలు పడినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడు వెర్మీ కంపోస్ట్ కలుపుకున్నా దాంతోపాటుగా నేమ్ కేప్ కలుపుకుని మొక్కకి ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది దీంతోపాటు మెగ్నీషియం సాల్ట్స్ చాలా ఇంపార్టెంట్ సో నేను ఎప్సమ్ సాల్ట్ కలుపుకుంటున్నాను ఒక ప్లాంట్కి ఒక స్పూన్ చొప్పున కలుపుకోవాలి ఎప్సమ్ సాల్ట్ కలుపుకోవడం జరిగిందండి సో ఒకసారి మిక్స్ చేసుకుందాం డైరెక్ట్గా ప్లాంట్కి ఇచ్చుకుందాం వేసుకోవాలి ఒకసారి ఎందుకంటే ఫర్ బెటర్ ఏరియేషన్ కోసం ఎప్పుడు వర్షం పడినా సరే తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే పైన ఉన్న సాయిల్ని కాస్త టిల్ చేయాలన్నమాట అలాగే సాయిల్కి దగ్గరగా కొన్ని లీవ్స్ ఉన్నాయి వీటిని మనం ప్రూన్ చేసేసుకుందాం ఫస్ట్ వేసుకోవచ్చు చాలా మాయిస్ట్గా ఉందండి చాలా రైన్ పడింది సో దీనికి కూడా కాస్త కంపోస్ట్ వేసుకుందాం ఇది ఎల్లో మందారం అండి మంచి మొగ్గలు ఉన్నాయా చిన్న దశలో కూడా ఇది డబుల్ లేయర్డ్ పెటల్స్ ఉన్నాయండి 10 పెటల్స్ ఉంటాయి ఆల్రెడీ చూడండి వేర్లు బాగా పైకి వచ్చాయి దీన్ని టిల్ చేసామన్నమాట ఎర్ర మందారం అండి రేఖ మందారాలే ఇది 2 రకాల పువ్వులు పోస్తుందండి దీన్ని నేను లేయరింగ్ చేసుకున్నాను ఎలా పనిగా ప్రూనింగ్ కూడా ఎలా చేసుకోవాలో చెప్తానండి సో మొక్క కింద నుంచి పైకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రూన్ చేశాను సో సైడ్ బ్రాంచెస్ వచ్చాయి అండ్ ఇప్పుడు ఇక్కడ బాగా టాల్గా పెరుగుతుంది నాకు టాల్గా వద్దు సో దీన్ని ప్రూన్ చేసుకుంటాను ఇక్కడ ప్రూన్ చేశానండి సో తొందరలో మనకి ఇలా బ్రాంచెస్ వద్దాయని ఆశిద్దాం దీన్ని చూడొచ్చు మీరు జల పొడవగా ఎదిగింది ఇప్పుడు దీన్ని కూడా ప్రూన్ చేస్తాను ఒక 2 మొగ్గలు ఉంటాయి మీరు దాని గురించి ఇబ్బంది పడకండి మళ్ళీ వస్తాయి అంటే స్టెమ్ ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చింది కదా ఒక స్టెమ్ ఉంది దీన్ని కూడా ప్రూన్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా చూడండి సింగిల్ బ్రాంచ్ వచ్చింది స్టెమ్ దగ్గర నుంచి దీన్ని కూడా ప్రూన్ చేసుకుందాం ఇది కూడా సింగిల్ బ్రాంచ్ వచ్చింది ఇక్కడ దీన్ని ప్రూన్ చేద్దాం ఇలా సింగిల్ బ్రాంచెస్ అన్నింటిని కూడా మనం ప్రూన్ చేసేద్దాం చేసేస్తే ఫ్లవర్స్ ఎక్కువ పెరుగుతాయండి అంతేనండి ఏ మెరుగైన యాజమాన్య పద్ధతులు ఇలా కనుక మీరు ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ పెడితే చాలా హ్యాపీగా హార్వెస్ట్ అందుకోవచ్చు డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఐ థ్యాంక్ యూ